బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలుగు సాహిత్య రంగానికి తిరుపతి వెంకటగౌడ చేసిన సేవలు చిరస్మరణీయం. దివాకర్ల వెంకటావధాని 108వ జయంతి వేడుకల్లో మంత్రి శ్రీరంగనాథరాజు. సాహితీ మూర్తులు తిరుపతి వెంకటగౌడలు తెలుగు సాహిత్యానికి అందించిన సేవలతో చరిత్ర పుటల్లో ఎండగండి ఖ్యాతి నిలిచిపోయేలా చేశారని గ్రామంలోని ప్రతి ఒక్కరూ నా జన్మభూమి గొప్పది అని చాటి చెప్పుకునే అరుదైన అనుభూతిని పొందటం ఎండగండి ప్రజల అదృష్టమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. ఆయన స్వగ్రామమైన ఎండగండిలో తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవలు అందించిన సాహితీమూర్తి ఆచార్య దివాకర్ల వెంకటావధాని 108వ జయంతి శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటావధాని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంజీఓ దండుబోయిన పెద్దారావు మాస్టర్ని ఘనంగా సత్కరించారు. ఎండగండి గ్రామంలో ఆచార్య దివాకర్ల వెంకటావధాని గారి యొక్క 108వ జయంతిని మా సోదరుడు రామకృష్ణ వర్మ, మా చిన్నాన్నగారు స్టార్ట్ చేసిన వెంకటావధాని గారి యొక్క ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేయటం, ఆయన శత జయంతి ఉత్సవాల్ని ఆ కమిటీ వారు అడిగితే ఆ రోజు నేను ఇక్కడ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించి శతజయంతి ఉత్సవాలు నేను చేయటం జరిగింది. ఎండగండి గ్రామంలోనే మన తెలుగు కవుల్లో ముఖ్య కవులు ఇద్దరు, దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు. ఆయన మన సంస్కృతంలో కానీ తెలుగులో కానీ ఆయనకంట మించిన పండితులు ఈరోజు కూడా లేరు. తిరుపతి వెంకట కవులు అంటారు అందరూ, అంటే తిరుపతి వెంకట కవులు అంటే ఒకళ్ళే అనుకుంటారు ఈ రోజులో వచ్చిన ఇప్పుడున్న మన జనరేషన్. తిరుపతి శాస్త్రి గారు మన దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు మన గ్రామం అయితే వెంకట శాస్త్రి గారిది కడియం. ఈ ఇద్దరు కూడా తాడేపల్లిగూడలో మీరు చాలామంది మా ఇంటికి వచ్చి ఉంటారు, అది కొండ్రుపోలు గ్రామం. అది ఆ కొండ్రుపోలు గ్రామంలో ఒక గురువుగారి దగ్గర ఇద్దరు విద్య నేర్చుకుని మా తాతగారి కంట మా నాన్నగారు తాతగారు తిరుపతి శాస్త్రి గారితో సహవాసం చేశారు. తర్వాత మా తాతగారు వాళ్ళు వచ్చేటికి వెంకటావధాని గారు ఒక జనరేషన్. ఆ కుటుంబ సభ్యులు కూడా చేయని కార్యక్రమాన్ని మా కుటుంబం ఈరోజు కూడా ఇద్దరికి కూడా చేస్తూ ఆ ఒక మా పెద్దలు ఏదైతే మాకు నిర్దేశించారో ఆ కార్యక్రమాన్ని ఈరోజు కూడా వదలకుండా ఈ పుణ్యభూమిలో ఇద్దరు ఒక మార్గదర్శనంలో రాబోయే రోజుల్లో కూడా గ్రామం ఆ పెద్దలందరికీ కూడా ఇద్దరికీ కూడా నివాళులు అర్పించడం కోసం ఈరోజు ఇక్కడ రావటం జరిగిందని తెలియజేస్తూ. దివాకర్ల జయంతి కార్యక్రమంలో ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ పీవీఎల్ నరసింహరాజు మాట్లాడుతూ మహాకవులు ఎండగండికి అరుదైన ఖ్యాతి తీసుకువచ్చారన్నారు. దివాకర్ల సాహితీ సంస్థ అధ్యక్షుడు చెరుకువాడ అప్పల రామకృష్ణ వర్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ సిహెచ్ బంగారరావు, పెనుమొత్స జగ్గరాజు, రుద్రరాజు మోహన్, ప్రముఖ వ్యాపారవేత్త చామర్తి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం జగజయంగా జరిపిస్తున్న మన గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారి అడుగుదారిలోనే అన్నయ్య గారి ఆశీస్సులతో, పెద్దల ఆశీస్సులతో, కృష్ణయ్య గారి ఆశీస్సులతో గ్రామంలో మనం అందరం కలిసి ఒక వినూత్నమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలుగా ఇలాగా ప్రజలకు అందరికీ కూడా వివేకానంద స్ఫూర్తితో మంచి విద్య, మంచి వాగ్దాటి, అలాగే ఉత్తమమైనటువంటి స్థానాలకు వెళ్ళేలాగా వారికి స్ఫూర్తి కలిగిస్తూ మంచి కార్యక్రమాలు చేస్తామని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. శ్రీ దివాకర్ వెంకటావధాని గారి యొక్క 108వ జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఆ సందర్భాన్ని పురస్కరించుకుని మరి కార్యకర్తలు మిగతా వారందరూ కూడా నాకు ఈ గ్రామవాసిగా, గ్రామంలో పుట్టి పెరిగిన వాడిగా, మరి మన బాబుగారి యొక్క నేతృత్వంలో ఒక మన ఘన సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మిగతా పెద్దలందరికీ కూడా మన నా తరఫున భగవంతుని తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి వంటి మహనీయులకి ఆయన గురువుగా ఉన్నారు. అన్నిటికీ మించి ఆయన రూపొందించిన భువన విజయం సాహితీ గోష్ఠి మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు స్వయంగా శ్రీకృష్ణదేవరాయలుగా వేశారు. అటువంటి మహనీయుడు జన్మించినటువంటి ఈ గడ్డ, తిరుపతి వెంకట కవులు జన్మించినటువంటి ఈ గడ్డ పుణ్యభూమి. అన్నిటికీ మించి చరిత్రలో ఎండగండి గ్రామం లిఖించదగినటువంటి రెండు సంఘటనలు, ఒకటి తిరుపతి వెంకట కవులు నడయాడిన పల్లె ఇది, రెండవది భారతదేశ చరిత్రలో ఒక గ్రామం నుంచి రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా పనిచేసి
మన గ్రామానికి మన సాహితీ పుత్రులకు నిలయంగా మారినారు. చరిత్రలో మనం అందరం ఏ ఊరు నీది అని అంటే పండితులు నివసించే గ్రామం మా గ్రామం మహనీయులకు నిలయమైన మా గ్రామం అని చెప్పుకోవడానికి ఆస్కారం ఉన్నటువంటి ఖ్యాతినిచ్చిన ఈ మహనీయులందరికీ మన గ్రామం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.